Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Lokesh lanu ashta digbandhanam chesina Jagan. Andhra Pradesh lo ennikala vatavaranam kanipistondi. Anni partilu ippatike ennikala mood loki vellayi. ఏ పార్టీకో ఆ పార్టీ ప్రత్యర్థులకు అంతుచికన వ్యూహాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే ఈ విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి 2 అడుగులు ముందే ఉన్నారనిపిస్తోంది. ఇప్పటికే ఆయన అధికారం చేపట్టి 3 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. దీంతో మరింత రాటుదేలారు. అటు పాలనపై పట్టు బిగిస్తూనే పార్టీ పైన పూర్తి ఫోకస్ చేస్తున్నారు. గతంలో ఏ రాజకీయ పార్టీ అధినేత ఆలోచన చేయని విధంగా 175కి 175 స్థానాలు గెలవాలని టార్గెట్గా పెట్టుకున్నారు. పదే పదే అదే మాట చెబుతున్నారు. అందుకు తగ్గట్టే జాతీయ సర్వేలు కూడా మళ్లీ వైసీపీదే అధికారమని చెబుతున్నాయి. దీంతో మరింత దూకుడుగా ముందుకు వెళుతున్నారు. అందుకు తగ్గట్టే ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నారు. ముఖ్యంగా విపక్షాలకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చేయడంలో సక్సెస్ అవుతున్నారు. అసలు ఆయన వ్యూహం ఏంటి అనుకుంటున్నారా? ఇటీవల చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనకు మంచి ఆదరణ వచ్చింది. బాలుడే బాలుడే కార్యక్రమాలకు భారీ స్పందన కనిపిస్తోంది. చంద్రబాబు ఇలా ఫ్రీగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తే అది ఖచ్చితంగా టీడీపీలో కొత్త ఉత్సాహం తెస్తుందనడంలో సందేహం లేదు. అటు లోకేష్ సైతం త్వరలోనే పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఇలా ఇద్దరూ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలపై ఫోకస్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటే వాటికి చెక్ చెప్పారు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు లోకేష్ ఇద్దరు లాక్ చేసేశారు. ఎలా లాక్ చేశారంటే చంద్రబాబు నాయుడు కుప్పంలోను, నారా లోకేష్ మంగళగిరిలో పోటీ చేయనున్నారు. అయితే ఇప్పుడు వారిద్దరూ ఆయా నియోజకవర్గాలకే పరిమితమయ్యేలా చేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని అయితే ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. కుప్పం దాటి కాలు బయట పెడితే అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంటుందో భయపడేలా చేస్తున్నారు. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు పదే పదే కుప్పం వస్తున్నారు. 7 సార్లు అక్కడి నుంచి గెలిచినా ఎప్పుడూ లేని విధంగా తొలిసారి ఇళ్లు కట్టుకుంటున్నారు. కుప్పంలో ఓడిపోయే ప్రమాదం ఉందని భయపడేలా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రం మొత్తంపై ఫోకస్ చేస్తూ ఉంటే అవకాశం ఇవ్వకుండా కేవలం ఆయన్ని కుప్పానికి పరిమితం చేస్తున్నారు జగన్. అందుకు తాజా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనే నిదర్శనం. ఇకపై ఆయన ఎక్కువగా కుప్పం గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కుప్పంలో ఎలాగైనా గెలవాలని ఆలోచిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఫోకస్ చేసే సమయం తగ్గుతుందని ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నారా లోకేష్ది అదే పరిస్థితి. గత ఎన్నికలలో మంగళగిరిలో ఓడినప్పటికీ ఈసారి లోకేష్పై సానుభూతి ఉంది. దానికి తోడు ఆయన నిత్యం మంగళగిరిపై ఫోకస్ చేస్తున్నారు. అక్కడి సమస్యలను తెలుసుకుంటూ అందరికీ అందుబాటులో ఉంటున్నారు. సొంత నిధులతో స్థానికుల అవసరాలు తీరుస్తున్నారు. మంగళగిరిలో ఈసారి గెలుపు పక్కా అని లోకేష్ ధీమాలోకి వచ్చేసరికి ఊహించనే షాక్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అనే ప్రచారం ఉంది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత గంజి చిరంజీవి టీడీపీకి రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరికొందరు కీలక నేతలు త్వరలోనే వైసీపీ కండువా కప్పుకుంటారనే ప్రచారం ఉంది. మంగళగిరిలో విజయం సాధించాలంటే ఆ సామాజిక వర్గం ఓట్లు తప్పనిసరి. కానీ అదే సామాజిక వర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేతలు ఇప్పుడు పార్టీకి దూరం అవుతున్నారు. దీంతో మళ్లీ మంగళగిరిపైనే లోకేష్ ఫోకస్ చేయక తప్పడం లేదు. ఈసారి కూడా లోకేష్ ఓడితే ఆయనకు రాజకీయ భవిష్యత్ కష్టమే.